జై శ్రీమన్నారాయణ. మన బయాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అందరికీ కూడా అంటే భగవంతుడు దయ వల్ల ఏ అప్పు లేకుండా సాక్షాత్తు అమ్మ అనుగ్రహంతో స్వామి అనుగ్రహంతో మనకి కష్టాలు తీరాలన్నా, అలాగే మనకి మనకున్న కొన్ని కొన్ని కోరికలను మనం తీర్చుకోవాలనుకున్నా మనం భగవంతుణ్ణి ఆరాధించడంలో చిన్న చిన్న చిట్కాలు పాటించి మన అనుగ్రహాన్ని పొందడము, ఆ చిట్కా వలన భగవంతుడు మనల్ని అనుగ్రహించడము, మనకు అప్పులు తీరడము, మన కోరికలు తీరడం అనేది ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే పరిహారం పాత వాళ్ళు అంటే మన బాలాజీ ప్రేక్షకులు, అలాగే అంతకు ముందు నన్ను దేంటి నేను వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ తెలుసు, కానీ కొత్త వాళ్ళకి అయితే పాత వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా మీరు ఈ వీడియోను కనుక చూసినట్టయితే మీకు నేను లాస్ట్లో చెప్తాను. ఏంటి అని అంటే, మన కష్టాలు తీరడానికి చిన్న చిన్న పరిహారాలు నేను ఎలాగైతే చెప్తున్నానో యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు నేను లైవ్ చేసేటప్పుడు సిటీ కేబుల్లోనూ వాటిలోనూ నేను చెప్పేదాన్ని ఇప్పుడు మీకు యూట్యూబ్లో నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు కాదు, దగ్గర దగ్గర 4 సంవత్సరాల బట్టి నేను చెప్తున్నాను. చేసుకున్న వాళ్ళందరూ అమ్మ మేము చాలా బాగున్నాం అనేసి అంటున్నారు. కాబట్టి మీకు ఏదైనా సరే మా న్యాయమైన కోరికలు కనుక ఉన్నట్టయితే, ఇప్పుడు నేను చెప్పిన పరిహారం కనుక మీరు చేసుకున్నట్టయితే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం, అందులోనూ ఇంట్లో కొన్ని కొన్ని దోషాలు పోవడం అనేది ఉంటుంది. అయితే మీకు సరే ఈ పరిహారం నేను చెప్పే ముందు మీ అందరికీ ఏంటంటే, నేను గజలక్ష్మి కాయిన్, మనకి అందరికీ కూడా గజలక్ష్మి కాయిన్ చాలామంది తీసుకున్నారు, అందరూ పూజలు అందుకుంటుంది ఆ తల్లి. కొంతమందికి ఈ సంవత్సరం తీసుకున్న వాళ్ళకి నేను చాలామందికి పంపించేసాను, ఇంకొంతమందికి నేను పంపించాలి. అలాగే రేపొచ్చే ధనుర్మాసానికి గజలక్ష్మి కాయిన్ అంటే అమ్మవారు శ్రీదేవి భూదేవిని కనుక ఆరాధించినట్టయితే మనకి బాగుంటుంది అన్న సంకల్పంతో మీకు గజలక్ష్మీదేవి అంటే స్త్రీలు కురిపించే లక్ష్మీదేవి, అలాగే గోదాదేవిని కూడా మనం భూదేవి కిందైనా శ్రీదేవి కిందైనా సరే ఆరాధిస్తాం. కాబట్టి వీళ్ళిద్దరూ ఉంటే మంచిది అనేసి నేను గోదాదేవి కాయిన్ అనేది నేను చేయించాను. అది వెండి కాయిన్, అది కూడా 5 గ్రాములు మీకు వెండి కాయిన్. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక మా నా వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే వీళ్ళు మీకు రిప్లై ఇస్తారు. రేపు మనకి దీపావళికి వచ్చేటప్పుడు అంటే ఆల్మోస్ట్ 2 పౌర్ణముల నుంచి పూజలు అందుకుంటూనే వస్తుంది ఆ తల్లి. రేపు దీపావళికి ధనత్రయోదశికి నరక చతుర్దశికి దీపావళికి కూడా పూజ చేసేసి చక్కగా 1 వారం రోజుల్లో ఇవన్నీ కూడా ప్యాకింగ్లు చేసేసి మీకు ధనుర్మాసం మొదలయ్యేటప్పటికి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి తల్లి. వీళ్ళు ధనుర్మాసం చేసేటప్పుడు సాక్షాత్తు ఈ వెండితో చేసిన గోదాదేవి కాయిన్ అనేది మీ పూజా మందిరంలో కానీ మీ పర్సులో కానీ లేదంటే మీరు వ్యాపార సంస్థలో కానీ పెట్టుకునేటట్టు నేను పంపించేస్తాను. ఆ తల్లి వచ్చిన తర్వాత చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మీకు కలిగిస్తుంది. ఆ తల్లి వచ్చిన తర్వాత ఆ తల్లిని ఏ పాసురంతో మనం ఆరాధన చేసుకుంటే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నది కూడా నేను మీకు చెప్తాను. సరే ఇప్పుడు పరిహారం ఏంటంటే కొబ్బరికాయ పరిహారం. మనందరికీ చాలామందికి తెలుసు కొబ్బరికాయ పరిహారం ఏం చెయ్యాలి అని అంటే కనుక, ఇది కేవలం దీపావళి రోజునాడే చెయ్యాలి. మీకు కొంతమందికి పాపం తెలుసు, ఎందుకంటే ఈ వీడియోను కొంచెం లేటుగా చూసిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ నిరుడు వాళ్ళందరికీ కూడా అంతకుముందు వాళ్ళందరికీ ఇప్పుడు తెలుసు. ఎందుకని అంటే దీపావళి రోజునాడే చెయ్యాలి ఈ పరిహారం. మళ్ళీ ఈ దీపావళి రోజునాడు కనుక మిస్ అయితే వచ్చే సంవత్సరం దీపావళి దాకా మనం వెయిట్ చేయాల్సిందే ఈ పరిహారం చెయ్యాలి అని అంటే. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఆల్మోస్ట్ మీకు దీపావళి ముందే నేను ఈ వీడియోని నేను ఇవన్నీ చెబుతున్నాను కాబట్టి దానికి కావాల్సినవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోండి. ఏం సిద్ధం చేసుకోవాలంటే, పూర్ణఫలం చక్కగా ఒక కొబ్బరికాయని నిండుగా అంటే పూర్తిగా పీసు తీసేయకుండా అక్కడక్కడ పీసు ఉన్న కొబ్బరికాయని రెడీ చేసుకోండి. ఆ కొబ్బరికాయతో పాటు మీరు ఏం చేయాలంటే, ఎక్కడైనా సరే ప్రవహించే నది అయితే కనుక చాలా చాలా మంచిది. పోని అది లేదు అని అనుకున్నప్పుడు నిలవ ఉన్న అంటే చెరువులు ఉంటాయి కదండి, అలాంటిదైనా సరే పర్వాలేదు. అంతేగాని చాలామంది అంటే భగవంతుడి కన్నా మనిషికి తెలివితేటలు చాలా ఎక్కువ అండి బాబు. నిజంగా నాకు ఎంత ఇలా ఉంటాయా అన్నది కూడా నాకు తెలియదు. కొంతమంది ఫోన్లు చేసి అమ్మ బకెట్ నీళ్ళల్లో దించేయచ్చా, బిందు నీళ్ళల్లో దించ
చేయొచ్చని కూడా అడుగుతున్నారు. అలా చేయడానికి కుదరదు, అలా చేస్తే ఈ పరిహారం ఫలించదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అయితే ముందే మీరు నదిని ఎక్కడ ఉందో ఏంటో అన్నది చూసుకున్న తర్వాత ఈ కొబ్బరికాయకి, కొబ్బరికాయని మనం ఏం చేయాలి అని అంటే దీపావళి రోజునాడు ఉదయమే మీరు లేచి శుభ్రంగా అసలు ముఖం కూడా కడుక్కోకుండా చక్కగా లేస్తూనే ఉత్తర ముఖంగా దిగి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని గోవింద 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 అనుకుంటూ స్వామి ఈ పరిహారం చేస్తున్నాను, ఆ తల్లి అనుగ్రహం నాకు కావాలి అనుకుని ఉదయాన్నే ముఖం కూడా కడుక్కోకుండా ఉత్తర ముఖంగా దిగి మంచం మీద నుంచి చక్కగా లేచి ఈ కొబ్బరికాయను పట్టుకుని ఈ కొబ్బరికాయని ఏం చేయాలి, మనం నీళ్ళల్లో దించాలి. నీళ్ళల్లో దించాలంటే జారిపోకుండా మీరు తాళ్ళు కూడా రెడీ చేసుకోండి. తాళ్ళు కానీ లేదంటే ఏదైనా గోని సంచిలో వేసేసి కట్టేటట్టుగా కూడా రెడీ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అయితే ఈ గోని సంచుల్ని, తాళ్ళని, కొబ్బరికాయని పట్టుకుని మీరు ఆ నది దగ్గరికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత దండం పెట్టుకోండి, అమ్మ ఈరోజు దీపావళి, నేను సాయంత్రం ఇంచుమించుగా 2:30 దాటిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి ఈ పూర్ణ ఫలాన్ని అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, మీరు ఇందులో లక్ష్మీదేవి కింద లక్ష్మీదేవి ఇలాగనే నాకు ఇందులోకి వచ్చేయాలి. వచ్చేస్తే నేను ఇంటికి తీసుకెళ్ళి పూజలో పెట్టుకుని పూజ చేసుకుని నేను సంవత్సరం పాటు మిమ్మల్ని ఆరాధిస్తాను, కానీ నా కష్టాలన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత మీ ఇదే, నేను వస్తాను తల్లి అనేసి మీరేం చేస్తారంటే ఈ మరి కాయ ఎక్కడికి అంటే పారే నీళ్ళలో వెళ్ళిపోకుండా మీరు జాగ్రత్త పడాల్సింది మీ బాధ్యత, నా బాధ్యత కాదు, చెప్పడం వరకే నా బాధ్యత. అయితే ఈ సంచిలో దించేసి చక్కగా మూట ఏదైనా కట్టేసి నీళ్ళల్లో దించేసి తాడు కట్టేసి ఏం చేస్తారంటే పైన గట్టిగా వెళ్ళిపోకుండా చేయకుండా మీరు ఏదైనా రాయిని కట్టి దాన్ని ఏదైనా ఆపుకునే ప్రయత్నం చేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి. పర్వాలేదు, తాడు గట్టిగా కట్టేసి, తాడు కట్టేసినా కష్టం కదా కాబట్టి అందులో దించేసేసి మీరు వెళ్ళిపోండి. చెరువులో అయితే పర్వాలేదు కానీ పారే నీరులో అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. లేదా ఏదైనా అక్కడ చెట్లు గట్ట ఏమైనా ఉంటే కనుక ఆ చెట్లకు కట్టేసుకోండి. కట్టేసుకుని వదిలేసి మీరు ఇంటికి వచ్చేసి మీ పనులన్నీ మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ పరిహారానికి మళ్ళీ ఆ తల్లిని మీరు ఇంటికి తీసుకొస్తానికి ఎప్పుడు వెళ్ళాలి అంటే దీపావళి రోజునాడే ఉదయం పట్టుకెళ్ళి కాలువలో దించాలి. తర్వాత మీరు మధ్యాహ్నం 2 దాటిన తర్వాత, అందులోనూ ఆవేళ మనకు శనివారం కదా, 2 దాటిన తర్వాత వెళ్ళి అప్పుడు ఆ తల్లిని అంటే ఆ కొబ్బరికాయని తీసి కళ్ళకు అద్దుకుని, అమ్మ నిన్ను నేను ఇంటికి తీసుకెళ్తున్నాను, నీతో పాటు సాక్షాత్తు విష్ణుమూర్తి రావాలి, నా ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోవాలి, నువ్వు కాలు పెట్టావంటే ఆ తల్లి ఉండకూడదు, నా కోరికలన్నింటినీ నువ్వు తీర్చాలి తల్లి అనేసి కళ్ళకు అద్దుకుని చక్కగా ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఎక్కడైనా ఒక పళ్ళెంలో పెట్టేసి అలా వదిలేశారు అనుకోండి, లేదంటే కొంచెం ఏదైనా ఒక క్లాత్ లాంటిది పెద్ద క్లాత్ వేసేసి క్లాత్ మీద పెట్టేశారు అనుకోండి, కాటన్ క్లాత్, అప్పుడేమవుతుందంటే ఈ కొబ్బరికాయకి ఉన్న నీళ్ళన్నింటినీ కూడా ఈ క్లాత్ పీల్ చేసుకుంటుంది. ఎందుకంటే అంతకుముందు నేను పళ్ళెంలో పెట్టమంటే పాపం చాలామంది వేరే వేరే రకాలుగా ఇచ్చేసి నీళ్ళు ఉన్నాయమ్మా అనేసి అన్నారు, అంటే తడి ఉంది అన్నారు. నిజమే తడి ఉంటుంది, కాబట్టి మీరు ఒక పెద్ద మందపాటి దుప్పట కానీ ఏదైనా సరే క్లాత్ వేసేసి ఈ కొబ్బరికాయని అందులో పెట్టేసి వదిలేయండి. వదిలేసి మీ పనులన్నీ మీరు చేసేసుకోండి. సాయంత్రం పూజ చేసే టైంకి ఏం చేయాలంటే అప్పుడు ఈ కొబ్బరికాయని తీసుకుని శుభ్రంగా పసుపు రాసేయండి. మొత్తం ఎక్కడా కూడా అదేంటి అంటే పొరలు అనేది ఉండకుండా, తడి పొడిలు ఉండకుండా శుభ్రంగా పసుపు రాసేయండి. పసుపు రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పసుపుని నీళ్ళల్లో కలుపుకుని అప్పుడు రాసుకోవాలి. శుభ్రంగా రాసేసిన తర్వాత ఆ కొబ్బరికాయకి చక్కగా నామాలు పెట్టండి. అంటే మనం కొబ్బరికాయని సాక్షాత్తు లక్ష్మీదేవి కింద భావన చేసినప్పుడు ఎప్పుడైతే ఇలా నామం పెడతామో అప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా అందులోకి వచ్చినట్టు, అందులోనూ ఆ తల్లి భర్తతో సహా అందులో తిష్ట వేసుకుని కూర్చున్న భావన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సాయంత్రం పూజకి, లక్ష్మీదేవి పూజకి ఎలా చేయాలి ఏంటి అన్నది నేను చెప్తాను. అందులో మీరేం చేస్తారంటే ఈ కాయను కూడా ఒక తెల్లటి ఆసనం, మీరు తెలుపుదో ఎరుపుదో లేదంటే ఇంకొక పసుపు ఏదైనా సరే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఎరుపు జాకెట్ ముక్క అయినా తెలుపు జాకెట్ ముక్క అయినా పసుపు జాకెట్ ముక్క అయినా వేసి దాని మీద ఈ కొబ్బరికాయని పెట్టండి. అమ్మవారు పక్కనే కొబ్బరికాయని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఏదైతే అష్టోత్తరాలు చేసుకుంటున్నారో ఆ అష్టోత్తరాలన్నీ కూడా
ఈవిడి మీద కూడా అంటే మీకు నేను చెప్తాను దేంటి గోమతి చక్రాలతోటి తర్వాత పసుపు గవ్వలతోటి తర్వాత కాయిన్స్ తోటి కుంకుమతోటి ఇవన్నీ నేను చెప్తాను కదా ఈ అమ్మవారికి చేస్తూనే ఈ పక్కన ఉన్న కొబ్బరికాయలో ఉన్న లక్ష్మీదేవికి కూడా మీరు చేస్తున్నట్టుగా చేయండి పక్కకి అలాగే వెంకటేశ్వర స్వామికి చేసేటప్పుడు నేను చెప్పింది కూడా ఆ తల్లికి కొబ్బరికాయ దగ్గర చేయండి చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఈ కాయని దీపావళి ఆ నైట్ అంతా అలా ఉంచేసేయండి అలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే తెల్లారిన తర్వాత ఈ కొబ్బరికాయని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోవాలి మీరు డబ్బులు ఎక్కడైతే దాస్తున్నారో అక్కడ పెట్టుకోవాలి అయితే ఇది పాత వాళ్ళకి తెలుసు పాత వాళ్ళు నిరుడు పెట్టిన కొబ్బరికాయ ఉంటుంది ఆ నిరుడు పెట్టిన కొబ్బరికాయ ఎమ్మటే దీపావళి రోజునాడే ఖాళీ చేసేయకూడదు తీసేయకూడదు అక్కడ తీసేయకుండగా ఈ దీపావళి అయ్యిన తెల్లారి ఈ కొబ్బరికాయని తీసుకెళ్లి ఆ ప్లేస్లో పెట్టి అక్కడ ఉన్న కాయని తీసుకురావాలి అంతేగాని ఖాళీ చేసేసి ఉంచకూడదు అన్నమాట అప్పుడు మనం పూజ చేసిన ఈ కాయని అప్పుడు మళ్ళీ లోన పెట్టుకోవాలి ఈ పూజ చేసే కాయకి మీకు నేను వెంకటేశ్వర స్వామికి కర్పూరంతో చెప్తాను కర్పూరంతో చెప్పినప్పుడు కూడా ఈ కాయ మీద కర్పూరంతో మీరు అష్టోత్తరం వెంకటేశ్వర స్వామికి చేసుకోండి అంటే వెంకటేశ్వర స్వామికి చేయమన్న అష్టోత్తరం ఈ కొబ్బరికాయ మీద చేయండి చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారు తెల్లారి ఆదివారం వస్తుంది కాబట్టి మీరు బీరువాలో ఎక్కడైతే ఆ పాత కాయ ఉందో అక్కడ పెట్టుకోండి పాతది లేకుండా కొత్తగా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోండి ఈ పాతకాయని ఏం చేస్తారంటే పారే నీరు ఎక్కడైతే ఉందో పగల కొట్టకూడదమ్మ పగల కొట్టడం అనేది చెయ్యకూడదు మీ కళ్ళతో ఆ పగులుతూ అనేది చూడకూడదు కాబట్టి ఆ కొబ్బరికాయని ఏం చేస్తారంటే కళ్ళకు అద్దుకుని అమ్మ నీవు ఇన్నాళ్ళ మమ్మల్ని రక్షించావు తల్లి మళ్ళీ నీ స్థాన మార్పు అంటే నీవు అందులోకి వెళ్ళావు ఇది ఖాళీ అయిపోయిన తల్లి దీన్ని తీసుకెళ్ళి నేను నదిలో కలిపేస్తున్నాను అనేసి తీసుకెళ్ళి ఎక్కడైతే నది ఉందో ఆ నదిలో వేసేయండి వేసేసి మళ్ళీ కామ్గా మామూలుగా వచ్చేసేయండి ఈ ఇంకా లోన పెట్టిన ఈ కాయకి ఏం చేయాలంటే ప్రతిరోజు మీరు పూజలు చేసుకుంటారు కదా చేసుకున్నప్పుడు ధూపదీప నైవేద్యాలను చక్కగా చూపించేయండి ఇలా గనక మీరు చేసినట్టయితే మీకు ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే ఆసనం వేసామో ఎరుపు క్లాత్ కానీ ఎరుపు జాకెట్ ముక్క కానీ లేదంటే తెలుపు జాకెట్ ముక్క కానీ లేదంటే పసుపు జాకెట్ ముక్క కానీ కింద పెట్టమన్నాను కదా ఆ దాంతో పాటే తీసుకెళ్ళి ఆ బీరువాలో పెట్టండి అంతకుముందు పెట్టింది ఉంటుంది కదా ఆ జాకెట్ ముక్క మీరు ఎవరైనా కుట్టించుకోండి లేదా జాకెట్ ముక్క మామూలుగా అయినా కుట్టించుకోండి లేదంటే జాకెట్లో జాకెట్ లైనింగ్ కలుపుకొని వేసుకుంటానన్నా కూడా వేసుకోండి ఇలా గనక చేసినట్టయితే ఆ ఇంట్లో చాలా చాలా సమస్యలు తీరిపోతాయండి మొండి బాకీలు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహించడం అనేది ఈజీగా కరుణిస్తుందండి అందులోనూ ఆ కొబ్బరికాయలో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉన్నట్టుగానే మనం ప్రతి నిత్యము కూడా ఇంట్లో ఆ తల్లి బీరువాలో కూర్చుందన్న భావన చేసుకోండి చక్కగా ఆ కొబ్బరికాయ పక్కనే మీరు బంగారం పెట్టుకున్నా డబ్బులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మీకు నేను చెప్పాను చక్కగా గోమతి చక్రాలు లక్ష్మీ గవలు ఇవన్నీ అందులో పెట్టుకోండి అమ్మ అలాగే కర్పూరం పెట్టుకోండి అవన్నీ ఆ పక్కకు చక్కగా వజ్జుగా పెట్టేసుకోండి ఇలా గనక మీరు డబ్బులు దాచుకునే బీరువాలో ఈ పూర్ణ ఫలం సాక్షాత్తు లక్ష్మీదేవిని గనక అందులో పొలుగుంచినట్టయితే గనక మీ ఇంట్లో సిరులు కురుస్తాయి మీ అప్పులు తీరిపోతాయి మీ కోరికలు శీఘ్రంగా తీరిపోతాయి ఆ తల్లి శీఘ్రంగా కరుణిస్తుంది ఈ పరిహారం చేసిన వాళ్ళు చాలామంది చెప్పారు అమ్మ మాకు చాలా బాగుందని ఇంకొకటి ఏంటంటే ఎవరింట్లో అయితే అంటే కొత్తగా పరిహారం చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే ఎవరింట్లోనైనా సరే బాగా ఎక్కువ నెగిటివ్ ఉన్నా వాళ్ళ ఒంట్లో నెగిటివ్ ఉన్నా ఈ కొబ్బరికాయ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పగిలిపోతుంది పగిలిపోయి వాటర్ కారిపోతుంది కావాలంటే మీరు కొంత కొంతమంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు మీరు మెసేజ్ చేస్తే కణవ వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే నెగిటివ్ ఉన్న వాళ్ళ ఇంట్లో కొబ్బరికాయ అనేది పగిలిపోతుంది పగిలిపోయి నీళ్లు కారిపోయి బీరువాలో ఉన్న బట్టలన్నీ తడిచిపోయినాయి అమ్మ అని కూడా చాలామంది చెప్పారు కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి ప్రతిరోజు మళ్ళీ మనం సంవత్సరం దాకా ఉంచుతాం కాబట్టి రోజు ధూపదీప నైవేద్యాలు సమర్పించేటప్పుడు ఒక్కసారి మీరు గమనించుకోండి ఆ తల్లి శీఘ్రంగా కరుణిస్తుంది అలాగా పగిలిపోయి ఉన్నవాళ్ళు మళ్ళీ సంవత్సరం ఉన్నకే పరిహారం ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే అలా పగిలిపోయిందంటే ఓహో ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అనేది బయటకు పోవడం అనేది జరిగిందనేసి ఆ కాయని తీసుకెళ్ళి కాలంలో కలిపేయండి కంగారు పడక్కర్లేదు ఏ దేనికి కంగారు పడక్కర్లేదు భగవంతుడి పాదాలు పట్టుకుంటానికి మనం కంగారు పడాలి భగవంతుడిని సేవించి
గెలిపించుకోవడానికి కంగారు పడాలి కానీ ఇలాంటి ఆటలకు కంగారు పడకండి. ఏం పర్వాలేదు, మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేద్దాం, దీపావళికి మళ్ళీ ఎలాంటి పరిహారం చేసుకుందాం, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీ.